Namami Bhagavatpadam Shankaram Loka Shankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutra Bhashya Kurtau Vande Bhagavantahu Punapunaha Vasudeva Sutam Devam Kamsa Chanura Mardhanam Devaki Paramanandam Krishnam Vande Jagat Gurum Arjuna Uvacha Sanyasasya Mahabaho Tattvamichyami Veditum Chagasya Charushi Kesha Pradakkesi Nishudhana Kamyanam Karmanam Nyasam Sanyasam Kavayo Viduhu Sarva Karma Palatyagam Prahutyagam Vichakshana Chajyam Doshavaditheke Karma Prahur Manishinaha Yajna Dana Tapak Karma Natajyamiti Chapare Tatra Eva Yajna Dana Tapaha Karma Natajyam Iticha Apare As local Lona, Chavardanki Bhashan Jeptunar Tatra Yajna Dana Tapak Karma Adi విడవదగింది కాదు వదిలిపెట్టవలసింది కాదు అని మరికొందరు చెబుతున్నారు అంతే కదా ఇవి రెండు నిన్న ఎవరు చెప్పారు కొందరు పండితులు దోషాన్ని వదినట్లు కర్మను వదనమని అంటున్నారు మరికొందరు యజ్ఞము దానము తపస్సు వదలకూడదని అన్నారు అంటే భగవంతుడు అంటే దానికి భాష్యకారులు చెప్పారు యజ్ఞము దానము తప కర్మ వదలవలసినది కాదు అని మాదర్ కొందరు ఈ రకంగా చెప్తున్నారు ఆపరే కొందరు ఎవరా కొందరు అంటే మీమాంసకాదులు మీమాంసకాదులు మీమాంసకాది అనునాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొందరు యజ్ఞము దానము తపూరూపమైన కర్మలు ఎప్పటికీ వదలకూడదు వాటిని జీవించి ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి కదా జిజీవిషేచ్ఛదగం సమాహ చెప్పాడు కదా కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛదగం సమాహ బ్రతికు ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి అకృత్వా వైదికం నిత్యం ప్రత్యవాయి భవేన్నరః అంటున్నారు ఈ యొక్క మీమాంసకులు అంటే వేదోక్తమైన కర్మలు చెయ్యకపోతే అకృత్వా వైదికం వైదికమైన కర్మలు చెయ్యకపోతే మనిషి ప్రత్యవాయాన్ని పొందుతాడు అంటే పాపాన్ని పొందుతాడు ప్రత్యవాయి భవేన్నరః అలాగే యావజ్జీవం అగ్నిహోత్రం జోహోతి జీవించి ఉన్నంత వరకు అగ్నిహోత్రాది కర్మలు చేస్తూనే ఉండాలి కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛదగం సమాహ బ్రతికి ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి సత్యం వద ధర్మం చర చెప్పుకున్నాం అందులో సత్యమే చెప్పాలి ధర్మం చెయ్యాలి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం అని శృతిలో ఉంది అందువల్ల సత్యం నుండి ఏమరపాటు పడకూడదు ధర్మాన్ నుండి ఏమరపాటు కూడదు ఇవన్నీ చెప్పింది శ్రౌతుం చాపి తదాస్మార్థం కర్యాలంభ్య వసేద్విజః తద్విహీనః పతత్యేవ పతత్యేవహి ఆలంబరహిత అంధవత్ ఆలంబరహిత అంధవత్ శ్రౌతం చాపి తదాస్మార్తం ద్విజుడు ద్విజః ద్విజుడు శ్రౌతము స్మార్తము అనే కర్మలు ఎప్పుడు అవలంబించి ఉండాలి వాటిని వదిలిపెడితే ఆలంబన విడిచిన గ్రుడ్డివాడు ఏ రకంగా ఉంటాడో వాడి వలె పతనాన్ని పొందుతాడు
విహితమైనవి, విహితమైన కర్మలు ఏవైతే ఉన్నాయో విహితమైన కర్మలు చెయ్యకపోతే ప్రత్యవాయం వస్తుంది, పాపం వస్తుంది. యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు వైదిక కర్మ. యజ్ఞము, దానము, తపస్సు అనే వైదిక కర్మ ఎప్పుడూ వదలకూడదు, ఎప్పుడూ వదలకూడదు అని మీమాంసకులు యొక్క అభిప్రాయం. వాళ్ళు ఈ రకంగా చెబుతారు, వాటిని జీవించి ఉన్నంత వరకు చెయ్యాలి అని చెబుతారు. లేదా ముసలితనం చేత కానీ, ముసలితనం చేత ఎవరైనా అసక్తులైతే, శక్తి విహీనులైతే అలాంటప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ముసలితనంలో శక్తిహీనులైనంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మని వదిలిపెట్టకూడదు అంటారు. కొంతమంది ఏమంటారంటే, మీమాంసకులు, మీమాంసకుల్లో కొంతమంది ప్రాయశ అని చెప్తారు. ప్రాయశ అంటే 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చి భార్యా వియోగం అయితే అప్పుడు కర్మత్యాగాన్ని చెయ్యొచ్చు అని కొంతమంది అంటారు. అర్థమైందా? భార్యా వియోగాన్ని చెప్తే అప్పుడు కర్మ సన్యాసం చెయ్యొచ్చని కొంతమంది అంటారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కర్మత్యాగము చెయ్యకూడదనే అభిప్రాయాన్నే తెలిపిన వాక్యాలు. మొత్తానికి కర్మత్యాగం చేయకూడదు, ఏదో శారీరక దుర్బలత లేకపోతే భార్యా వియోగం, వయస్సురీత్యా ఇలా ఉంటే తప్ప ఎప్పుడూ కర్మలు వదిలిపెట్టకూడదు అనేదే వీడిది తాత్పర్యం. అందువల్ల అనధికారులు చెప్పుకున్నాం మనం. ఎవరు అనధికారులు? షండులు, విదురులు, అలాగే వికలాంగులు, ఇలాంటి వాళ్ళు మాత్రం కర్మ సన్యాసాన్ని చెయ్యవచ్చు అనేది ఆ వాదుల యొక్క అభిప్రాయం. ఇలాంటి వాళ్ళే చెయ్యొచ్చు. ఈ విధంగా కర్మని వదలాలి, వదలరాదు, కర్మని వదలాలి, వదలరాదు అని రెండు పక్షాలు వచ్చాయి. ఆ రెండు పక్షాలు ఇందులో చెప్పాడు. రాగాది దోషవత్తు, రాగాదులు యొక్క దోషాన్ని ఎలా చూస్తామో అలాగే కర్మల యొక్క దోషాన్ని చూసి వదిలిపెట్టాలని ఒకటి చెప్పాడు. యజ్ఞము, దానము, తపస్సు అనే వైదిక కర్మ వదిలిపెట్టకూడదు ఇంకోటి చెప్పాడు. రెండు అంతే కదా, వాడు వదలమని ఇంకోటి వదలకూడదని. ఇలా రెండు ఆక్షేపణలు భగవంతుడు చూపించాడు ఈ మూడవ శ్లోకంలో. ఏ చూపించి భగవంతుడు చెబుతున్నాడు, కర్మణాయేవ అధికృతాన్ అపేక్ష్య ఏతే వికల్పాః వికల్పా నతు జ్ఞాననిష్టాన్ వియుత్థాయినః సన్యాసినః అపేక్ష్య. ఇది ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అద్భుతమైన భాష్యము, వివరణ. ఇక్కడ చెప్పింది ఈ రెండు పదాలు ఏదైతే ఉన్నాయో దాన్ని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ ఏదైతే చెప్పాడో అది కర్మపరులు అంటే కర్మిష్ఠులు, కర్మిష్ఠులు ఉద్దేశించి చెప్పడానికి ప్రారంభించింది. కర్మిష్ఠుని యొక్క ఉద్దేశించి చెప్పడానికి ప్రారంభించింది, అంతే కదా. వదలద్దు, వదులు అనేది పట్టుకున్నవాడికే కదా చెప్తారు, కర్మలు పట్టుకునేవాడే కదా. అంటే కర్మిష్ఠులకి చెప్పడానికి ప్రారంభించింది. కర్మణాయేవ అధికృతాన్ అపేక్ష ప్రారంభించింది. వారిని అపేక్షించి ఈ వికల్పాలు చెబుతున్నారే కానీ, వారిని అపేక్షించి వదలచ్చు వదలకూడదు అనే వికల్పాలు చెబుతున్నారే కానీ ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, నతు జ్ఞాననిష్టాన్, జ్ఞాననిష్ఠులై ఈషణత్రయ త్యాగాన్ని చేసిన సన్యాసులు ఉద్దేశించి కాదు. అర్థమైందా? నతు జ్ఞాననిష్టాన్ వ్యుత్థాయిన సన్యాసిన అపేక్ష. ఉత్తాయన అంటే లోకాశనాయశ్చ విత్తేషణాయశ్చ పుత్రేషణాయశ్చ అత ఉత్థాయ భిక్షాచర్యం చలంతి, అది ఉత్తాయన. అలా జ్ఞాననిష్ఠులే ఈశ్వరత్రయ త్యాగం చేసిన సన్యాసుల గురించి చెప్పలేదు, ఉద్దేశం చెప్పలేదు. కర్మనిష్ఠుల గురించి చెప్తుంది. నువ్వు వదలకు అనొకడు,
వదులు అని ఒకడు, వాళ్ళ గురించి వచ్చింది అని భగవంతుడు అంటే భగవత్పాదులు వారు చూపించారు. చూపించి ఎందువల్ల, భగవంతుడే చెప్పున్నాడు కదా ముందు ఏమని, జ్ఞానయోగేన సాంఖ్యానాం చెప్పు నిష్ట మయా పురా ప్రోక్త ఇతి కర్మాధికారాత్ అపోధృత ఏన తాన్ ప్రతి చింత. అపోధృత అంటే తీసివేయబడిన అని అర్థం. ఇక్కడ జ్ఞానయోగేన సాంఖ్యానాం నిష్ట, జ్ఞానయోగము చేత ఉండే నిష్టని సాంఖ్యులు అని నేను వెనుక చెప్పి ఉన్నాను. నిష్ట మయా పురా ప్రోక్త, పురా అంటే పూర్వం, ప్రోక్త నేను చెప్పాను. జ్ఞానయోగేన సాంఖ్యానాం పూర్వం నేను చెప్పాను. ఎప్పుడు పూర్వం చెప్పావయ్యా నాకు, ఎప్పుడని చెప్పావా అని అర్జునుడు అడిగాను కదా, లేదు అని ఆయన చెప్పాడు. నేను ఇక్ష్వాకు సూర్యుడు చెప్పాను, సూర్యుడు ఇక్ష్వాకుడు చెప్పాడు, ఇక్ష్వాకుడు బరువు చెప్పాడు, ఇప్పుడు మళ్ళా నీకు నేను చెప్తున్నా అని అర్థం అన్నమాట. పూర్వమే నేను చెప్పాను, సృష్టి ఆదిలోనే చెప్పా. జ్ఞానయోగులకి సాంఖ్యయోగము, జ్ఞానయోగం చేత ఉండే నిష్ట సాంఖ్యులకి నేను ఇదివరకే చెప్పానని, కర్మాధికారము నుండి కర్మాధికారాత్ కర్మాధికారం నుండి తీసివేయబడిన సాంఖ్యుల విషయము ఇక్కడ చర్చించలేదు. సాంఖ్యులు అంటే ఇక్కడ ఆత్మజ్ఞానులని అర్థం. భగవద్గీతలో సాంఖ్యులు అనే పేరెత్తాడంటే ఆత్మజ్ఞానులని అర్థం. ఆ పదార్థ సాంఖ్యులు కాదు, తత్వాలు చెప్పే సాంఖ్యులు కాదు. ఇక్కడ సాంఖ్యులు అంటే భగవద్గీతలో ఆత్మజ్ఞానులు. అలాంటి కర్మాధికారం నుండి తీయబడిన సాంఖ్యులైన ఆత్మజ్ఞానుల యొక్క విషయము ఇక్కడ చర్చించడం లేదు. ఇక్కడ చర్చించిందల్లా కర్మనిష్ఠుల కోసం. అర్థమైందా? దీనికి పూర్వపక్షి అడుగుతున్నాడు, నను కర్మయోగేన యోగినాం ఇతి అధికృత పూర్వం విభక్తానిష్ట అపి. ఇహ సర్వశాస్త్ర ఉపసంహార ప్రకరణే యథా విచార్యంతే తథా సాంఖ్యాపి జ్ఞాననిష్ట విచార్యంతాం ఇతి. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని రెండు అధ్యాయాల్లో వస్తుంది. అంతే కదా అక్కడే కదా, ద్వే నిష్టే పురా ప్రోక్త అని ప్రారంభించి చెప్తాడు ఈ మాట. అయితే పూర్వపక్షి జ్ఞానయోగ నిష్ఠులకి కాదు, కర్మయోగులకే చెప్పింది అని చెప్పారు ఆయన. ఎందువల్ల, వాళ్ళ ఉత్తాయ వదిలిపెట్టి జ్ఞాననిష్ఠులో ఉన్నారు, సన్యసించి జ్ఞాననిష్ఠులో ఉన్నారు, వాళ్ళ గురించి కాదు కర్మనిష్ఠు గురించి చెప్పింది. దానికి పూర్వపక్షి అడుగుతున్నాడు, అదేంటి అక్కడే భగవంతుడు ఏం చెప్పాడు, కర్మయోగేన యోగినామితి. నను ఓయి కర్మయోగము చేత యోగులు యొక్క నిష్ఠని నేను చెబుతున్నాను అని భగవంతుడు మూడో శ్లోకంలో చెప్పాడు కదా. రెండో అధ్యాయం కాదు, మూడో అధ్యాయంలో కర్మయోగం. ఆ కర్మయోగం మూడో అధ్యాయంలో మూడో శ్లోకంలో కర్మలయందు అధికారులైన వారికి వెనుక వేరుగా నిష్ఠని చెప్పి ఉన్నా కూడా, అంటే నిష్ఠ చెప్పి ఉన్నా కూడా ఈ సర్వశాస్త్రాల్ని ఉపసంహారం చేసే ఈ ప్రకరణం యందు వారి గురించి ఎలా విచారించిందో, ఎవరి గురించి, కర్మిష్ఠుల గురించి, ఏ రకంగా కామ్యకర్మ లేకపోతే కర్మ ఫల త్యాగమా ఇవన్నీ విచారించింది కదా. ఏ రకంగా అయితే కర్మిష్ఠుల గురించి, ఏ రకంగా ఈ 18వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఉపసంహార అధ్యాయంలో విచారించిందో ఆ రకంగానే జ్ఞాననిష్ఠులైన వాళ్ళ గురించి కూడా విచారం చెయ్యొచ్చు కదా అని అడుగుతున్నాడు పూర్వపక్షి. ఒక కర్మనిష్ఠుల గురించే విచారం చేసిందని మీరు ఎందుకంటారు? జ్ఞానయోగేన సాంఖ్యానాం అని పదం చెప్పి మీరు చెప్పేస్తున్నారు, కర్మయోగేన యోగినాం అని కూడా అక్కడ అన్నాడు కదా. అందులో జ్ఞానయోగేన సాంఖ్యానామని వాళ్ళ గురించి కాదు
అని మీరు చెప్పారు. ఇదంతా కర్మిష్ఠుల గురించి అని. అయితే మీరు చెప్పినట్టు కర్మయోగైన యోగినాం, కర్మిష్ఠులైన వాళ్ళ గురించి కర్మయోగం చెప్పాడు అని అంటే జ్ఞాననిష్ఠులైన వాళ్ళ గురించి కూడా చెప్పచ్చు కదా, ఉపసంహార అధ్యాయం కదా, కర్మయోగుల గురించి ఎందుకు చెప్పాలి అని అడుగుతున్నాడు పూర్వపక్షి. అర్థమైందా? కర్మయోగుల గురించి ఎందుకు చెప్పాలి సిద్ధాంతి అడుగుతున్న అంటున్నాడు పూర్వపక్షి అన్నాడు. దానికి సిద్ధాంతి చెబుతున్నాడు, సిద్ధాంతి అడుగుతూ చెబుతున్నాడు నా తేషాం. ఎంత అద్భుతమైన భాష్యం, ఎంత అద్భుతమైన భాష్యం, ఎంత అద్భుతంగా చెప్తున్నారు భాష్యకారులు. ఇంతకంటే ఆనందం ఏముంటుందిరా? ఇంత ముద్ద తిని దాహం వేస్తే నీళ్లు తాగి ఆ భాష్యకారులు పాదాలు పట్టుకుంటే ఎంత ఆనందం ఇది చూడండి, ఎంత బాగుంటుందో. నా తేషాం మోహ దుఃఖ నిమిత్త త్యాగ అనుపపత్తే. నా వాళ్ళకి చెప్పరక్కర్లేదు. జ్ఞాననిష్ఠతో కూడుకున్న సన్యాసులకి ఇవేమీ చెప్పనక్కర్లేదు. ఎందువల్లంటే వారు అంటే సాంఖ్యులైన జ్ఞానులు, ఆ జ్ఞానులు మోహము చేత దుఃఖ నిమిత్తమైన కర్మత్యాగం చేస్తారనేది సరిపోదు. వాళ్ళు మోహము చేత దుఃఖ నిమిత్తంతో కూడుకుని కర్మత్యాగం చేయరు. కర్మిష్ఠులైతే దుఃఖము మోహము కలిగి కర్మత్యాగం చేస్తారు కదా. భార్య సాయంత్రం సినిమా తీసుకెళ్ళమంటే సాయం సంధ్యను వదిలిపెట్టి సినిమాకి పోతాడు, వాడు కర్మత్యాగం చేస్తాడు మోహం కదా. పిల్లడు ఆచెల్దామంటే రెండు మూడు రోజులు పోతే పోయింది సంధ్యావందన స్నానం లేకపోయినా ట్రైన్ ఎక్కి రెండు రోజులు ప్రయాణం చేసేస్తాడు మోహం. అనుష్ఠానం పోతుంది, పోయినా పర్వాలేదు మోహం. దుఃఖ నిమిత్తం కర్మలు చాలా కష్టం, కర్మలు చేయడం చాలా కష్టం, టైం కుదరదు అని దుఃఖ నిమిత్తంగా వదిలేస్తాడు. మోహము దుఃఖము అనేవి కర్మిష్ఠులకు ఉంటాయి కాబట్టి వాటితో వదిలేస్తాడు కాబట్టి వాడి గురించి చెబుతుంది శాస్త్రం వదలకూడదు అని. కానీ ఆత్మజ్ఞానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞాని మోహము చేత దుఃఖ నిమిత్తమే కర్మ చే వదిలేస్తాడని, కర్మత్యాగం చేస్తాడని ఎప్పుడూ అనుకోకు, అలా వదలడు. ఎంత బాగుంది చెబుతూ నా కాయక్లేశ నిమిత్తాని దుఃఖాని సాంఖ్య ఆత్మని పశ్యంతి. ఏ రకంగా అంటే జ్ఞానులు, సాంఖ్యులు అంటే జ్ఞానులు అని అర్థం, జ్ఞానులు కాయక్లేశ నిమిత్తమైన శారీరక కష్టము, శారీరక దుఃఖము, దాని నిమిత్తముతో కూడుకున్న కాయక్లేశము, కాయము యొక్క శరీరం యొక్క కష్టము, క్లేశం అంటే కష్టం కదా, ఆ శరీరం యొక్క కష్టము చేత కలిగిన దుఃఖము, అది కాయక్లేశ నిమిత్త దుఃఖాన్ని, ఆ శరీరము చే యొక్క కష్టము చేత కలిగిన దుఃఖము తన యందు ఉందని సాంఖ్యులు అంటే జ్ఞానులు తలవరు. అది భాష్యకారు చెప్తుంది. జ్ఞానులు ఈ శరీర దుఃఖాన్ని తన యందు ఉందని తలవరు. ఇంకా చెప్తాడు ఇచ్చాదీనాం క్షేత్ర ధర్మత్వేన ఏవ దర్శితత్వాత్. అది ఇచ్చాదీనాం ఎందుకంటే భగవంతుడే 13వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పాడు. ఏమని? ఇచ్చా మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి క్షేత్రధర్మములే అని వెనుక చెప్పాడు కదా భగవంతుడు. అది తెలుసుకున్నాడు ఆత్మజ్ఞానుడు. ఇచ్చ ద్వేషం కృతి అంటే ప్రయత్నం, ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా క్షేత్రధర్మములే కానీ ఆత్మధర్మములు కావు అని భగవంతుడు చెప్పాడు. అలాంటి ఆత్మను తెలుసుకున్న ఆత్మజ్ఞానులు కాయక్లేశాన్ని చూస్తారా? చూసి దుఃఖంతో కర్మలు వదిలిపెడతారా? ఆ రకంగా వాళ్ళు వదిలిపెట్టరు, ఆ రకంగా వాళ్ళు వదిలిపెట్టరు. అందువలన అతః తేనా కాయక్లేశ దుఃఖ భయాత్ కర్మ పరిత్యజంతి. అతః అందువలన తేనా వారు
కాయక్లేశ దుఃఖ భయాత్ కర్మన పరిత్యజంతి. కాయక్లేశ దుఃఖ భయము చేత కర్మల్ని వదిలిపెట్టరు. శరీరం యొక్క దుఃఖాన్ని, ఈ కష్టాన్ని చూసేయాలంటే వాళ్ళు కర్మలు వదిలిపెట్టరు. ఏం కష్టం చూశాడని బ్రహ్మచర్య నుంచే సన్యసిస్తాడు? గృహస్థుడైతే కర్మల యొక్క కాయ కష్టం చూస్తాడు, అంతే కదా. అందులో ఆత్మజ్ఞానులు కాయక్లేశ దుఃఖ భయం చేత కర్మను వదిలిపెట్టరు. నాపి తే కర్మాణి ఆత్మని పశ్యంతి ఏన నియతం కర్మ మోహాత్ పరిత్యజేయు. కర్మలు ఆత్మజ్ఞానులు ఏమనుకుంటారంటే, ఎంత అద్భుతం చెప్తున్నారు వాక్యాలు ఒక్కొక్కటి. ఇవి ఉపాసనా వాక్యాలు, మహామంత్రాలు. కర్మలు ఏవైతే ఉన్నాయో తనయందు ఉన్నాయని వారికి కనబడదు, చూడరు. నాపితే కర్మాణి ఆత్మని పశ్యంతి. ఆత్మ అంటే తనయందు, తనయందు కర్మలు ఉన్నాయని చూడరు వాళ్ళు. తనయందు కర్మలు ఉన్నాయని చూడరు. ఏన నీతం కర్మ మోహాత్ పరిత్యజేయు. అలా చూస్తే, తనయందు కర్మలు ఉన్నాయని వాళ్ళకి చూస్తే కనబడితే, ఆ నిత్య కర్మలు మోహం చేత వాళ్ళు కూడా విడవలసి ఉండేది. మోహం చేత వదలాల్సి వస్తుంది కదా, కాయక్లేశం చేత ఆ నిత్య కర్మలు వాళ్ళు వదిలిపెట్టాల్సి వస్తుంది. అలా వదిలిపెట్టడానికి కానీ పట్టుకోవడానికి కానీ వాళ్ళు ఈ స్వరూపమైన ఆత్మయందు కర్మలు చూడరు. ఆత్మకి కర్మలు లేవు. ఇచ్ఛాదులు ఏవైతే ఉన్నాయో క్షేత్ర ధర్మాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు క్షేత్ర ధర్మాలు. గుణ గుణేషు వర్తంతే. క్షేత్రజ్ఞుడైన ఆత్మయందు కర్మలు లేవు, ఇచ్ఛాదులు లేవు, వాటి ఎందు చూడరు. అందువలన గుణానాం కర్మ నా ఏవ కించిత్ కరోతీతి తే సన్యసంతి. ఏమని సన్యసించారనుకున్నావు వాళ్ళు? ఆత్మజ్ఞానులు ఏమని సన్యసించారనుకున్నావు? గుణానాం కర్మ నా ఏవ కించిత్ కరోతీతి. గుణములకే కర్మ, ఆ గుణాలకే కర్మలు సంబంధించే. సత్వగుణం ఉంటే సత్వగుణ కర్మ, రజోగుణం ఉంటే రజోగుణ కర్మ, తమోగుణం ఉంటే తమోగుణ కర్మ, ఆ గుణాలకే సంబంధించింది కర్మ అని 3వ అధ్యాయం 27వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. మహాజ్ఞాని అవతార పురుషుడు, గుణాలకే కర్మ సంబంధించింది కానీ నేనేమీ ఏ కర్మ చెయ్యడం లేదు, నా కరోతి కించిత్ అని 6, 8లో చెప్పాడు. 2 కోట్ చేశాడు ఇక్కడ అధ్యాయాలు. గుణానాం కర్మ అనేది 3:27, నా ఏవ కించిత్ కరోతి ఇది 6:8. అందులో గుణాలకే కర్మ సంబంధించింది, నేనేమీ కర్మ చెయ్యడం లేదు. నేను అనే ఆత్మ ఏ కర్మ చెయ్యదు. అదే కదా మనం బుద్ధుని పాఠం చెప్పుకున్నాం అధ్యాస భాష్యంలో. నేను నిత్య విషయి, నీవు ఎప్పుడు నిత్య విషయం. నేను విషయ కాదు అంటే, నేను అనే విషయి విషయము కాదు, విషయము విషయ కాదు, రెండు తమ ప్రకాశవత్తు విరుద్ధ స్వభావం. అలాంటి విషయ నిత్య విషయి అయిన ఈ నేను అనే ఆత్మ ఏదైతే ఉందో అది గుణములు లేనిది, ఇచ్ఛాదులు లేనిది, కర్మలు లేనిది, ఈ మూడిటిని ప్రకాశింపచేసేది. తన ప్రకాశించబడుతూ, స్వతంత్రమైన ప్రకాశించబడుతూ, తన ప్రకాశం చేత అన్నిటినీ ప్రకాశింపచేసే ఆ నేను ఏ కర్మ చెయ్యుటలేదు అని కదా వాళ్ళు సన్యసించారు అంటున్నాడు. హీ తే సన్యసంతి. హీ అంటే గదా, తే వారు, సన్యసంతి సన్యసించారు అని. బాగుందా? సర్వకర్మాణి మనసా సన్యస్య ఇత్యాదిభి హి తత్వవిదః సన్యాస ప్రకారోక్తః. హి అంటే కదా అని అర్థం చెప్తున్నాడు. ఏంటంటే సర్వకర్మాణి మనసా సన్యస్య అని 4వ అధ్యాయం 13వ శ్లోకం
చివరి ఉపసంహార అధ్యాయం కదా. పాత అధ్యాయాల్లో మంత్రాలని భగవత్పాదులు వారు కోట్ చేస్తున్నారు. సర్వకర్మాని మనసా సన్యస్య, సర్వకర్మలు మనస్సు చేత సన్యసించి, అంతే కదా, సర్వకర్మలు మనసా సన్యసించి. ఏదో పెళ్ళం పిల్లల గురించి ఏవో పనులు చేస్తున్నాను కానీ నా మనసులో లేదండి అంటాం కదా. ఇది వాడుకుని మనసులో లేకపోతే సంకల్పాలు అవుతుంది పెళ్ళం పిల్లవనిది. మనసులో నా పెళ్ళం అంటేనే సంకల్పం కర్మ చేస్తాం. మనసులో లేదండి కర్మ చేస్తున్నానంటే. అందువల్ల సర్వకర్మలు మనస్సు చేత సన్యసించి బాహ్యంగా కూడా కాకుండా మనసులో కూడా సన్యసించి ఇత్యాది శ్లోకాదులు యందు తత్వజ్ఞాని సన్యసించే విధానం చెప్పింది కదా. హీ అన్నాడు కదా, విధానం కూడా చెప్పింది కదా. అందువలన అవివేకము చేత ప్రాప్తమైన కర్మలు వివేకము చేత వదిలిపెట్టడమే కర్మ సన్యాసము. వాళ్ళ గురించి ఇక్కడ ఎందుకు చెప్పాడయ్యా భగవంతుడు? ఈ ఉపసంహారంలో కర్మయోగుల గురించి ఎందుకు చెప్పాలి? కర్మిష్ఠుల గురించి ఎందుకు చెప్పాలి? సన్యాసుల గురించి కూడా చెప్పాలని చెప్పచ్చు కదా. అక్కర్లేదు. వదలాలి వదిలిపెట్టద్దు అనే రెండు తగాదాలు ఎక్కడొచ్చాయంటే పట్టుకున్నవాడికి. జ్ఞానంతో వదిలిపెట్టిన వాడి గురించి ఏ తగువ లేదయ్యా అని చెప్పడం, వాడి గురించి చర్చ జరుగుతుంది. భగవంతుడు దాన్ని నిర్ణయిస్తాడు. నిర్ణయించే ముందు భగవంతుడు చెప్పాడు, కొంతమందేమో రాగాది దోషాల్లాగా కర్మలు వదిలిపెట్టే అని చెప్పాడు, ఇంకో కొంతమందేమో అమ్మో యజ్ఞము దానము తపస్సు వదిలిపెట్టకూడదు అని చెప్పారని భగవంతుడు శ్లోకం చూపించాడు. వదలాలా వదిలద్దా అనేది నాలుగో శ్లోకంలో చెప్తాడు ఆయన. ఆయన జడ్జిమెంట్ తర్వాత వస్తుంది, లోకల్లో అనుకుని చెప్తున్నాడు. మీమాంసకులేమో కింద విధంగా అన్నారు, యజ్ఞమో దానము. సాంఖ్యులు ఇత్యాదులు బౌద్ధులు ఇలాంటి వాళ్ళు వదిలే అన్నారు. దాన్ని చూపించాడు, లోకదృష్టిని చూపించాడు. తస్మాత్ ఏ అన్యే అధికృతాః కర్మణి అనాత్మవిదః ఏషాం చ మోహాత్ త్యాగః సంభవతి కాయక్లేశ భయాత్ చ తే ఏవ తామసాః త్యాగినో రాజసాః చ ఇతి నింద్యతే కర్మణాం అనాత్మజ్ఞానాం కర్మ ఫల త్యాగ స్తుత్యర్థం. అర్థమైందా? అతః తస్మాత్, అతః అన్నా తస్మాత్ అన్నా ఒకటే అర్థం వస్తుంది కదా. తస్మాత్ అందువలన, యస్మాత్ ఎందువలన, అది కదా. తస్మాత్ అందువలన ఏ అన్యే, ఎవరైతే అధికృత కర్మాణి అనాత్మవిధ, అంటే ఏ అన్య అంటే జ్ఞానులు కంటా వేరైన అజ్ఞానులు అని అర్థం. అనాత్మవిధ ఎవరైతే జ్ఞానులు కంటా వేరై కర్మలకి అధికారులై అనాత్మజ్ఞులు అయి ఉంటారో, ఏషాం అలాంటి వారు ఎవరికి మోహము చేత కాయక్లేశ భయం చేత కర్మత్యాగం చేయడం అనేది జరిగిపోతుందో, అంతే కదా. ఆత్మజ్ఞానులు కానీ అనాత్మజ్ఞులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకే మోహం ఉంటుంది, ఆత్మజ్ఞానికి ఉండదు. తత్రకో మోహకస్సోక ఏకత్వం అని పుష్యత. ఏకత్వ జ్ఞానాన్ని తెలుసుకునేవాడికి మోహం ఎక్కడిదేని? భగవంతుడు చెప్పాడు కదా ఈశావాస్యంలో, వేదం చెప్పింది కదా, వాడికి మోహం ఉండదు. ఎవడైతే అనాత్మజ్ఞుడు ఉంటాడో ఆత్మజ్ఞాని కాడు అంటాడో వాడికి మోహం ఉంటుంది. ఆ మోహము చేత కాయక్లేశ భయము చేత అలాంటి వాడు కర్మ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. అలాంటి వాడి గురించి ఆ త్యాగులని ఆత్మజ్ఞానులు కానీ అలాంటి కర్మపరులు ఎవరైతే ఉంటారో, అలాంటి కర్మపరులైనా అంటే అలాంటి కర్మిష్ఠులైనా వాళ్ళు చేసే కర్మలకి కర్మఫలత్యాగము, కర్మఫలత్యాగము, కర్మఫలత్యాగము అని కర్మను వదిలిపెట్టుకు ఫలాన్ని వదిలిపెట్టు ఫలాన్ని వదిలిపెట్టని భగవంతుడు పొగడడానికి స్తుత్యర్థం, పొగడడానికి తామసులు రాజసులు అని ఇక్కడ నిందింపవలసి వస్తున్నది. వాళ్ళు తామసులు రాజసులు కర్మలు వదిలిపెట్టేవాళ్ళు. సాత్వికులైతే కర్మను వదిలిపెట్టరు, ఫలత్యాగం చేస్తారు.
కర్మలు చేస్తూ ఫలాన్ని వదిలిపెడతారు, కానీ కర్మనే వదిలిపెట్టరు. కర్మని వదిలిపెడతారు, తామసులు రాజసులు అని స్తుత్యర్థం ఆ కర్మఫల త్యాగాన్ని స్తుతించడానికి చెప్తున్నాడు. అందువల్ల కర్మ సన్యాసం కన్నా కర్మఫలం త్యాగం గొప్పది అని చెప్పడానికి కారణమది. బాగుందా? ఆ రకంగా చెప్పాడు. చెబుతూ భాష్యకారులు ఇంకా అద్భుతమైన వివరణ ఇస్తున్నారు. ఎంత ఉందిరా చూడు. సర్వారంభ పరిత్యాగి మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి ఇతి గుణాతీత లక్షణే చ పరమార్థ సన్యాసినో విశేషితత్వాత్. సర్వారంభ పరిత్యాగి 12వ అధ్యాయం 16వ శ్లోకం. సర్వకర్మలు పరిత్యాగము చెయ్యు, సర్వకర్మలు పరిత్యాగము చెయ్యు అని చెప్పాడు. అన్ని కర్మలు ఆ టాపిక్ అలా ఉంచు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. సర్వకర్మలు పరిత్యాగం చెయ్యు. మౌని మౌనము, జ్ఞానమౌనం, కాష్టమౌనం కాదు, మౌని. సంతుష్టో ఏనకేన చిత్తు, ఏనకేన చిత్, కేనచిత్ అంటే ఏది దొరికినా, ఏది దొరికినా అంతమాత్రానికే సంతుష్టుడివై ఉండు, సంతృప్తి చెంది ఉండు అని అది చూపించాడు. అనికేత స్థిరమతి 12వ అధ్యాయం 19వ శ్లోకం. అనికేతుడై స్థిరమతుడై అని ఇలా పరమార్థ సన్యాసికి విశేషణాలు చెప్పింది. ఎందువల్ల? గుణాతీత లక్షణేచ. ఎందుకు చెప్పింది వాడికి? వాడు గుణాతీత లక్షణంతో కూడుకున్నవాడు కాబట్టి అలాంటి పరమార్థ సన్యాసికి స విశేషంగా అక్కడ చూపించింది. మన గుణాతీతుడు, గుణములతో కూడుకున్నవాడైతే సత్వగుణంతో ఉండు, కర్మలు చేస్తూ ఫలాన్ని వదిలిపెట్టు. రాజసు తామసులైతే మోహం చేత, కాయక్లేశం చేత కర్మలు వదిలిపెడతారు, తప్పు. రాజస తామస గుణాలు వద్దు, పాపభూయిష్టం, సత్వగుణం మేలు, వాళ్ళే ఫలత్యాగులు అని చెప్పాడు. కానీ అక్కడ ఈ జ్ఞానికి సత్వగుణము, రజోగుణము, తమోగుణము, మూడు గుణాల అతీతమైన గుణాతీతుడై ఉండబట్టి వాడికి చెప్పింది సర్వారంభ పరిత్యాగి, సంతుష్టో ఏనకేన చితు, ఏది దొరికితే తిను, ఏదైతే అదే నికేతం అనుకో. నాకు నికేతం కావాలని పీఠాలు పెట్టకు అని అర్థమైందా? అందువల్ల సవిశేషంగా సన్యాసికి ఈ రకంగా చెప్పింది. అలాగే ఈ 18వ అధ్యాయంలో వక్ష్యతి చ జ్ఞానస్య పరానిష్ట ఇతి వక్ష్యతి చ. ఈ 18వ అధ్యాయంలో ఈ కూడా చెప్పబోతున్నాడు, అంతే కదా, భవిష్యత్ కాలం చెప్పబోతున్నాడు ఈ 18వ అధ్యాయంలో. ఏమని? జ్ఞానస్య పరానిష్ట. 18వ అధ్యాయంలో 50వ శ్లోకంలో జ్ఞాననిష్ట యొక్క గొప్పతనం చెబుతాను విను అన్నాడు. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ భాష్యం చెప్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఆ 50వ శ్లోకం చెప్పాలంటే జ్ఞాననిష్ట యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుందో అర్జున చెబుతాను విను అన్నాడు. అక్కడి నుంచి మొదలవుతుంది సర్వధర్మాన్ వరకు. అలాంటి జ్ఞాననిష్టి యొక్క గొప్పతనాన్ని చెబుతాను వినని జ్ఞాని గురించి విలక్షణంగా అక్కడ చెప్పాడు, చెప్పబోతున్నాడు. తస్మాత్ జ్ఞాననిష్టాః సన్యాసినో నా ఇహ వివక్షితాః. అందువలన జ్ఞాననిష్ఠులైన సన్యాసుల్ని ఈ ప్రకరణం యందు చెప్పవాలని కాదు, జ్ఞాననిష్ఠులైన సన్యాసులకి ఈ ప్రకరణం ఎందు చెప్పవాలని కాదు. ఎందువల్లంటే కేవల ఫలత్యాగయేవ సాత్వికత్వేన గుణేన తామసత్వాది అపేక్షయా సన్యాస ఉచ్యతే నా ముఖ్య సర్వకర్మ సన్యాస. అది భగవత్పాదులు వారి యొక్క కన్క్లూషన్.
కేవల కర్మఫలత్యాగ ఏవ ఏవ అంటే కర్మఫలత్యాగమే అంటే కేవలము కర్మఫలత్యాగమే సాత్వికమనే గుణము చేత కర్మఫలత్యాగము కర్మఫలత్యాగము కర్మత్యాగం కాదు కర్మత్యాగము సన్యాసులు జ్ఞాననిష్ఠులు అలాంటి కర్మత్యాగము కర్మిష్ఠులు చెయ్యకూడదు అది చేస్తే మోహం చేత కాయక్లేశ దుఃఖం చేత జరిగినట్టుగా పాపం వస్తుంది వాళ్ళ గురించి స్మృతులు అలా చెప్పాయి అర్థమైందా అందులో కర్మ ఫలత్యాగమే అదే సాత్వికత్వమని గుణము చేత తామసత్వాది తామసము రాజసము ఇటువంటి అపేక్ష చేత సన్యాసమని గౌడవృత్తితో చెప్పాడు సాత్విక గుణముతో కూడుకున్న కర్మ ఫలత్యాగము ఆ తామస రాజస కర్మల కంటే ఆ త్యాగం కంటే సాత్విక రూపకంగా కూడుకున్న కర్మ ఫలత్యాగం ఏదైతే ఉందో అది గౌణవృత్తితోటి అది కర్మఫలత్యాగమే సన్యాసము అని భగవంతుడు ఇక్కడ చెప్పాడు కానీ నా ముఖ్య అంతేగాని ఇక్కడ ముఖ్యమైన సర్వకర్మ సన్యాసం కాదు ఇది నా ముఖ్య సర్వకర్మ సన్యాస అంతేగాని ముఖ్యమైన కర్మ సన్యాసం కాదు సర్వకర్మ సన్యాసం కాదు అర్థమైందా సర్వారంభ పరిత్యాగి సర్వకర్మాణి మనసా సన్యస్య ఇవన్నీ అది వేరు అది ముఖ్యం ఆ ముఖ్యం ఇక్కడ చెప్పలేదు ఫలత్యాగం చెప్పాడు ఆ ఫలత్యాగం చెప్పినా సన్యాసం అనే శబ్దంతో వాడాడు ఎందుకు వాడాడు గౌడంగా వాడాడు ఆ తామసము రాజసము కంట ఇది చాలా గొప్పది ఇదే సన్యాసం అని చెప్పాడు అంతేగాని వదిలిపెట్టేయడం సన్యాసం కాదు ఫలాన్ని వదిలిపెట్టడమే సన్యాసం అని చెప్పాడు ఇలా పొగడత అర్థమైందా తస్య కార్యం న విద్యతే కదా తస్య కార్యం న విద్యతే నైవాస్తి అయిపోయింది వివరణిస్తున్నా తస్య కార్యం న విద్యతే నైవాస్తి కించిత్ కర్తవ్యం అని ఆత్మజ్ఞానులకి సర్వకర్మ అభావం చెప్పింది ఆత్మజ్ఞానులకి ఇక్కడి నుంచి చెప్తాను చాలా మంచి విషయాలు ఉంటాయి వినండి చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి తస్య కార్యం న విద్యతే ఇంకా వాడు చేయడానికి ఏ కార్యము లేదు తస్య అంటే అతనికి కదా అతనికి అంటే ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానికి ఏ కార్యము లేదు అంటే కర్మ ఏ కర్మ లేదు నైవాస్తి కించిత్ కర్తవ్యం ఏ కర్తవ్యము కూడా కించిత్ కూడా ఆయనకి లేదు అని ఆత్మజ్ఞానులకి సర్వకర్మ అభావాన్ని చూపించింది ఏ సర్వకర్మ సన్యాసం అభావాన్ని చూపించింది జ్ఞానయోగేన సాంఖ్యానాం అని ఆత్మజ్ఞానులైన సన్యాసులకి జ్ఞాననిష్ట చెప్పింది అలా చెప్పడం వలన ఈ రెండు వికల్పాలు వీళ్ళకి లేదు అని అర్థం చేసుకోండి ఏ రెండు వికల్పాలు ఇప్పుడైనా ఈ మూడవ శ్లోకంలో చెప్పిన వికల్పాలు భగవంతుడు చర్చించడదా కొంతమంది ఇలాగంటున్నారు రాగాది దోషాల్లాగా కర్మలు కూడా దోషంగా చూసి వదిలే అంటున్నాడు ఒకడు యజ్ఞం దానం తపస్సు ఇవి వదలకూడదని ఇంకోటి అంటున్నాడు ఈ వికల్పాలు వీళ్ళకి లేవు వీళ్ళకి చెప్పలేదు వీరికి లేదు అయితే యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి ఇచ్చాది ఇది జ్ఞానులకి కర్తవ్యమే కదా జ్ఞానులు కూడా కర్తవ్యమే కదా ఎందుకు యావజ్జీవం అంటే జ్ఞాని జీవించకుండా చచ్చి ఉంటాడా వాడు కూడా జ్ఞాని కూడా జీవించే ఉంటాడు కదా యావజ్జీవం అని విధి చెప్పింది విధి బ్రతికి ఉన్నంత వరకు అగ్నిహోత్రం చెయ్యాలి అని జ్ఞానులకి కర్తవ్యమే కదా అది కూడా అంటే కాదు జ్ఞానులకి అది కర్తవ్యము కాదు అది కర్తవ్యం కాదు ఎందువల్ల విధికి మిథ్యాత్వం కలిగింది విధి అనేది జ్ఞానుల దృష్టిలో మిథ్య అయిపోయింది మిథ్యత్వం కలిగింది ఎలా కలిగిందండి మిథ్యత్వం విధులు కర్మ విధులు మిథ్యత్వం ఎలా కుదిరింది అంటే గౌడపాదులు వారు చెప్పారు
మాయామాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత అని గౌడపాదులు చెప్పారు. విధి మిజ్జైపోయింది అక్కడ. ద్వైతము సర్వము మాయామాత్రము. ద్వైతం ఉంటే కదా విధులు, నిషేధాలు. ద్వైతము సర్వము మాయామాత్రము అవడం చేత మిథ్యని సిద్ధిస్తుంది. జ్ఞానికి మిథ్యైపోయింది విధి. అందువలన విధి కూడా ముచ్చిప చెప్పయందు వెండివలే మిథ్యే అయిపోయింది ఆత్మజ్ఞానికి. మిథ్యాభూతమైన వెండి దాని నిజరూపము తెలిసిన తర్వాత, అంటే ఇది ముచ్చిప చెప్పే అని తెలిసిన తర్వాత దానిని పొందుట అనే క్రియయందు ఏ రకంగా అయితే ప్రవర్తించడు, ఏ రకంగా అంటే మిథ్యాభూతమైన వెండి లేని వెండి దాని నిజరూపాన్ని తెలుసుకున్నప్పుడు, ఇది ముచ్చిప చెప్పే అని తెలిసినప్పుడు దానిని పొందాలి అని క్రియందు వాడిని ప్రవర్తింప చేయగలమా? ఆ వెండిని పొందు అని వాడు తెలిసిపోయింది అది ముచ్చిప చెప్పాలి. వీడికి ఇంకా తెలియలేదు, వెండి అంటున్నాడు. అందులో ఆ రకంగానే మిథ్యాభూతమైన కర్మవిధి కూడా, జ్ఞానిని ప్రవర్తింపచేయలేదు. ఆ కర్మ వీధులు జ్ఞానిని తాకలేవు. అత్ర వేద అవేదా, వేదములన్నీ కర్మిష్యులకి, విధులు జ్ఞానిని తాకలేవు, జ్ఞానిని ప్రవర్తింపచేయలేవు. సర్వము నుండి సర్వము అనే లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ అనే సర్వము నుండి విరక్తుడైన వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు కర్మల చేత పొందేది లేదని తెలిసినట్టు వాడికి కిం కరిష్యామః అని, ఈ కర్మలతో నాకేమి పని అని, కర్మల చేత పొందేది లేదని తెలుసుకున్నవాడికి కామ్యకర్మ పరిత్యాగం చేత కానీ, కర్మఫలత్యాగం చేత కానీ కర్మానుష్ఠానం కుదురుతుందా? కుదరదు కదా. కామ్యకర్మ పరిత్యాగం చేయని వాడికి ఎందుకు? అది ఒక వెండి, ముచ్చుపు చెప్పి ఎందు వెండి వరే మిథ్యాస్వరూపం. మిథ్యాస్వరూపమైన ప్రపంచంలో బ్రతకాలని కోరిక ఉన్నంతవరకు, జజీ విశేషదగం సమ బ్రతకాలని కోరుకున్నంత వరకు ఈ కర్మ చేయి ఆ కర్మ చేయి అని విధిస్తుంది. బ్రతుకు అనే దేహేంద్రియాదులతో కూడుకున్న సర్వ ప్రపంచము సర్వము కూడా ఆత్మయందు మిథ్యాభూతమని తెలుసుకున్నప్పుడు, మాయామాత్రమిదం జగత్ అని తెలుసుకున్నప్పుడు అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి కామ్యకర్మ పరిత్యాగించేయి, కర్మలు చేస్తూ ఫలాన్నే పరిత్యాగించేయి, ఇవన్నీ వాడికి ఎందుకు? ఆ కర్మానుష్ఠానం కుదురుతుందా? కర్మ చేయడానికి వాడి దగ్గర దేహం లేదు, శరీరం ఎక్కడుంది? అడికి మిథ్యాభూతమైన ప్రపంచంలో ఉంది. వాడెక్కడున్నాడు? ముజ్జాభూతమైన ప్రపంచం అంతటికీ కూటస్థుడై ఉన్నాడు, అచలుడై ఉన్నాడు, వ్యాపకుడై ఉన్నాడు. అలాంటి వాడికి కుదురుతుందా? అందులో చిత్తశుద్ధి కోసం కర్మ కర్తవ్యము అని చెప్పచ్చు కదా పోని జ్ఞానికి. జ్ఞానికి పోని చిత్తశుద్ధి కోసమైనా కర్మ కర్తవ్యం చెప్పచ్చు కదా అంటే అలా కూడా జ్ఞానికి కుదరదు. ఆత్మజ్ఞానికి ఆ రకంగా కూడా కుదరదు. సర్వము నుండి విరక్తి కన్నా మరి ఏది ఉన్నా అది చిత్తశుద్ధి అవుతుందా? సర్వము నుండి వాడు విరక్తి పొందాడు. లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ, కిం ప్రజయ కిం కరిష్యామః. పుత్రేషణ అంటే ప్రజయ, కిం ప్రజయ, ఈ పుత్రులతో ఈ ప్రజలతో నాకేం పని, కిం కరిష్యామ, ఇది నాకేం పని ఈ యొక్క దీనితోటి, ఈ పనులతోటి? నాకు ఆత్మలోకం కావాలని కోరుకుని ఆత్మలోకంలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఆత్మజ్ఞానంతో ఉన్నవాడు, సర్వము నుండి విరక్తి కన్నా గొప్ప చిత్తశుద్ధి ఈ లోకంలో ఏమైనా ఉందా? చిత్తశుద్ధి అంటే సర్వము నుండి విరక్తి కలగడం.
దానికోసం ఆ చిత్తశుద్ధి అంటే ఆ విరక్తి లేని వాడికి చిత్తశుద్ధి కలగడానికి కర్మఫల త్యాగం చెప్పింది. చిత్తశుద్ధి కలిగి వైరాగ్యం పొందినవాడు ఇంతకంట చిత్తశుద్ధి ఏముంది, వైరాగ్యమే చిత్తశుద్ధి. అలాంటి చిత్తశుద్ధి పొందినవాడు కదా, ఏ చిత్తశుద్ధి పొందినవాడు కదా పోని. ఇంకొక ప్రశ్న ఏంటంటే, విధి బలము చేత ఈశ్వర ప్రీతి కొరకు కర్మ కర్తవ్యము అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరు ప్రీతి కోసం చెయ్యు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, సర్వము ఈశ్వరు యొక్క సత్తు కదా, ఆ ఈశ్వరు ప్రీతి కోసం చెయ్యు. ఈ చేతులు నావు కాదు, ఈ చేతులు నీవే సృష్టి. ఈ పళ్ళు నావు కాదు, ఈ పళ్ళు నీవే సృష్టించవి. ఈ చేతులు నీ చేతులతో నీ పళ్ళు నీకు సమర్పిస్తున్నాను, ఈశ్వర బుద్ధితో చెయ్యు, ఈశ్వరార్పణ బుద్ధితో. అంతే కదా, అలా ఈశ్వరుని బుద్ధితో చెయ్యు అంటే అది కర్తవ్యము అని చెప్పచ్చు కదా పోని. అంటే ఆ రకంగా కూడా ఆత్మజ్ఞానికి కుదరదు, ఆ రకం కూడా ఆత్మజ్ఞానికి కుదరదు. ఎందువల్ల, యదహరేవ విరజేత తదహరేవ ప్రవరజేత్ అని త్యాగవిధి పైదానికంటా ప్రబలమైనది. ఈశ్వరార్పణ బుద్ధి కంటే ఈ త్యాగవిధి ఇంకా ప్రబలమైనది. ఎందువల్ల, యదహరేవ విరజేత్, ఎప్పుడు విరక్తి కలుగుతుందో తదహరేవ ప్రవరజేత్, అప్పుడే సన్యసించాయి వదిలిపెట్టే అన్నాడు. అంటే దానికంటే ఇది ప్రబలమైంది. అందువల్ల జిజ్ఞాసాయాం, అర్థమైందా, జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాద్రియేత్ కర్మ చోదనం చోదనాం అని ఈశ్వరుడే జిజ్ఞాసుకి ఇలా విధించాడు. ఏమంటే, జిజ్ఞాసు యందు చక్కగా ప్రవర్తించిన వాడు జిజ్ఞాసాయాం సం ప్రవృత్తో, ఏ ప్రవృత్తి ప్రవర్తించడం, సమ్ అంటే చక్కగా, సమ్యక్ చక్కగా, జిజ్ఞాస యందు చక్కగా ప్రవర్తించిన వాడు కర్మవిధిని ఆచరించకూడదు. కర్మచోదనం నా నాద్రియేత్ కర్మచోదనం, జిజ్ఞాస యందు చక్కగా ప్రవర్తించిన వాడు దేని యందు జిజ్ఞాస, అదాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ యందు జిజ్ఞాస, కర్మ యందు జిజ్ఞాస కాదు. జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలని ఇచ్చా కోరిక, దేన్ని బ్రహ్మని. తెలుసుకున్న తర్వాత ఏ జిజ్ఞాస చేయడానికి బ్రహ్మని జిజ్ఞాస చేయడానికి ప్రయత్నం చేశాడో అతడే బ్రహ్మ అయిపోతాడు. బ్రహ్మవిద ఆప్నోతి పరం అని వాడే బ్రహ్మ అయిపోతాడు, బ్రహ్మమని తెలుసుకుంటాడు. అందువల్ల జిజ్ఞాస చక్కగా ప్రవర్తించిన వాడు కర్మవిధిని ఆచరించకూడదు అని ఈశ్వరుడే జిజ్ఞాసుకి ఇలా విధించాడు, కర్మవిధిని చెయ్యకూడదని. దూరేణ ఎవరం కర్మ అని విరక్తుడైన ముముక్షుకి కర్మ నిందాపూర్వకంగా శ్రవణాదులే విధించాడు భగవంతుడు కూడా. దూరేణ ఎవరం కర్మ, ఏ అక్కడ చెప్పాడు కదా. అలాగే ఆత్మని అగ్నిన్ సమారోప్య బ్రాహ్మణ ప్రవజేత్ ప్రవ్రజేత్ గృహాత్, అర్థమైందా, అగ్నిన్ ఆత్మని అగ్నిన్ ఆత్మని సారీ అగ్నిని ఆత్మయందు ఆరోపించుకొని ఆత్మని అగ్ని సమారోప్య ఆత్మని ఆత్మయందు ఆరోపణ చేసి సన్యాసం చేసుకునేవాడు చేస్తారు. ఆత్మని అంతవరకు అగ్నియాది కార్యాలు చేశారు కదా, అగ్నియాది కార్యక్రమాలన్నీ ఆత్మయందు ఆరోపించుకొని బ్రాహ్మణాహ బ్రాహ్మణుడు గృహస్థాశ్రమం నుండి సన్యసించాలి అని, గృహస్థాశ్రమం నుంచి సన్యసించాలి. సమారోప్య బ్రాహ్మణ ప్రవర్జేత్ గృహాత్, గృహస్థాశ్రమం నుంచి సన్యసించాలి అని సర్వకర్మ సన్యాసం స్మృతుల్లో కూడా చెప్పబడింది. ఈశ్వరుడు కూడా జిజ్ఞాసాయాం సం ప్రవృత్తో నా ద్రియేత్ కర్మచోదనం చెప్పాడు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవర్జేత్ అని శృతి చెప్పింది, స్మృతులు చెప్పాయి, ఈశ్వరుడు భగవానుడు చెప్పాడు, అలాగే స్మృతి కూడా చెప్పింది. అందువలన విరక్తులైన సన్యాసులకి
కర్మ సంబంధము కర్మ యొక్క సంబంధం లేకపోవడం చేత ఈ వికల్పాలు వాడికి అవకాశం ఇచ్చే అవకాశము ఇవ్వడం అనేది సంభవించదు. అందువల్ల విరక్తుడైన సన్యాసుడికి ఈ కర్మ సంబంధం కాదు. విరక్తి లేని కర్మిష్ఠుడికి కర్మయోగం చెయ్యని చెప్పాలి, కామ్యకర్మలు వదిలిపెట్టాలని చెప్పాలి. వాడి గురించి చర్చ అవుతుంది, అలా తీసుకో అని పూర్వపక్షికి చెప్తున్నాం మనం. పూర్వపక్షి అన్నాడు కదా, కర్మయోగులకే అని ఎందుకు చెప్తారు, జ్ఞానయోగేన సాంఖ్యానం వాళ్ళు కాదని ఎందుకు అంటున్నారు, కర్మయోగేన యోగినామ అక్కడే ఉంది కదా, వీళ్ళకే చెప్తున్నారని వాళ్ళకి చెప్పట్లేదని ఎందుకు చెప్తారు మీరు అంటే ఇంత చెప్పాడు. అందువలన గృహస్థ విషయమైన గౌణ సన్యాసమే అర్జునుని ప్రశ్నకి విషయము కానీ ఇది ముఖ్యము కాదని అర్థము. అదేనా, గృహస్థ నిష్ఠతో కూడుకుని అర్జునుడు ఉన్నాడు, అలాంటి అర్జునుడికి గౌణ సన్యాసాన్ని బోధించాడు కానీ ముఖ్య సన్యాసాన్ని అర్జునుడికి బోధించలేదు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల మీరు పదే పదే గుర్తు తెచ్చుకోవాలి నేను అన్నమాట, అర్జునుడు మనసులో ఏదో పెట్టుకుని అడిగాడు అన్నాను కదా, అది గుర్తించాడు శ్రీకృష్ణ భగవానుడు, గుర్తించి ఈ శ్లోకాలు ఇలా చెప్పాడు. ఇలా చెప్పాడు, సర్వకర్మ సన్యాస పూర్వపక్షి. ఇప్పుడు పూర్వపక్షి అంటున్నాడు, అయింది కదా క్లారిఫికేషన్ వచ్చింది కదా, ఇప్పుడు పూర్వపక్షి అడుగుతున్నాడు, సర్వకర్మ సన్యాస అసంభవేచ నహి దేహభృత ఇతి హేతువచనాత్ ముఖ్య ఏవ ఇతి చేత్. అది పూర్వపక్షి ప్రశ్న, రంజు రంజుగా ఉంటుంది. ఇంత చెప్పినా పూర్వపక్ష ప్రశ్న వచ్చింది ఏమని, సర్వకర్మ సన్యాస అసంభవేచ, సర్వకర్మల్ని సన్యసించడం అసంభవము కుదరదు అనే కదా భగవంతుడు. నహి దేహభృత ఇది, దేహధారి అయిన వాడు కర్మలన్నిటినీ వదడం కుదరదు అని భగవంతుడే ఈ 18వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఈ 18వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పబోతున్నాడు, నహి దేహభృత అని. దేహదారి అయిన వాడు, దేహభృత అంటే దేహదారి అయినవాడు కర్మలు పూర్తిగా వదలడానికి కుదరదు. వదలగలడా, శరీరంతో ఉన్నవాడు కర్మలు ఎప్పుడూ వదలలేడు, కర్మలు చేస్తూనే ఉంటాడు. ఎందువల్ల, ఎందువల్ల పంచకర్మ అని ఏమిటది, ఏమిటది, అపక్షేపణ ఉక్షేపణ అపక్షేపణ కుంచన ప్రసరణ గ్రమణ అని పంచకర్మలు. కర్మలు దేహం ఉందంటే కర్మలు జరుగుతూనే ఉంటాయి, కర్మలు తార్కికులు కూడా చెప్పారు. అంటే సర్వకర్మలు సర్వకర్మలు సన్యసించడం అనేది అసంభవం, దేహదారైన వాడు కర్మలన్నింటినీ వదలడం కుదరదు కదా అని హేతుని చెప్పడం వలన ఇక్కడ సన్యాసం అని చెప్పింది ముఖ్య సన్యాసమే కదా. ఆ ఫలత్యాగం ఫల అక్కడ సన్యాసం కర్మ ఏదైతే ఉందో అది ముఖ్య సన్యాసమే అవుతుంది, కానీ పూర్తిగా సర్వకర్మను వదిలిపెట్టడం అనేది భగవంతుడే చెప్తున్నాడు అలా వదిలిపెట్టడం కుదరదు అని. అందులో ఫల సన్యాసమే ముఖ్య సన్యాసము అంటున్నాడు. బాగుందా, అదే అంటున్నాడు. ఇంత చెప్పిన సిద్ధాంతి, సిద్ధాంతి ఇప్పుడు చెప్తున్నాడు, నా హేతువచనస్య స్తుత్యర్థత్వాత్. అలా కాదయ్యా, ఆ హేతు ఏదైతే ఉందో, నహి దేహభృత, సర్వకర్మల్ని సన్యసించడము దేహదారి అయిన వాడికి కుదరనే కుదరదు, శరీరం ఉన్నంత వరకు కుదరదు అని అన్నాడు కదా భగవంతుడు. అది ఎందుకు చెప్పాడంట, ఆ హేతువు స్తుతి కోసం చెప్పాడు, పొగడత కోసం చెప్పాడు. ఎందువల్ల, అలా పొగడపోతే కర్మిష్ఠులు కర్మ చేయలేరు, స్తుతి కోసం చెప్పాడు. స్తుతి కోసమే చెప్పాడు, ఎందుకంటావు చెప్తున్నాను, యథ త్యాగాచ్ఛాంతిరనంతరం ఇతి కర్మ ఫల త్యాగ స్తుతి ఏవా. ఏ రకంగా అంటే, ఇంకా చెప్తున్నాడు ఏ రకంగా అంటే, త్యాగాచ్ఛాంతిరనంతరం 12:22 త్యాగము అనంతరమే శాంతి దొరుకుతుంది, త్యాగం అనంతరమే శాంతి దొరుకుతుంది అనేది
కర్మఫలత్యాగ స్థుతి కొరకే చెప్పింది అక్కడ. కర్మఫలత్యాగ కర్మం యొక్క ఫలము ఆ త్యాగాన్నే అక్కడ ఆ స్థుతి కొరసే చెప్పింది. అలా యథా ఉక్తేన ఏకపక్ష అనుష్ఠాన ఆసక్తిమంతం అర్జునం అజ్ఞం ప్రతి విధానాత్. భగవంతుడు ఇక్కడ చెప్పాడు విషయాన్ని, విప్పి చూపించాడు. ఇలా త్యాగాశాంతిరనంతరం, ఆ త్యాగము చేసిన అనంతరమే శాంతి దొరుకుతుంది అని కర్మఫల త్యాగము స్థుతి కోసమే చెప్పాడు. ఎందువల్లంటే వెనుక చెప్పిన ఉక్తేన, వెనుక చెప్పిన ఏకపక్ష, ఏకపక్షం ఏదైతే ఉందో ఏకపక్ష అనుష్ఠాన, ఏకపక్షము ఆచరించడానికి అసమర్థుడైన, ఏకపక్షం అంటే ఏకాకీయత చిత్తాత్మ నిరాశీయ పరిగ్రహ అని, ఏకపక్షం అంటే సన్యాసం, సర్వకర్మ సన్యాసం. అలాంటి పక్షాన్ని ఆచరించడానికి అసక్తివంతం అసమర్థుడు, అంతే కదా అసమర్థ. అలాంటి ఏకపక్షాన్ని ఆచరించడానికి అసమర్థుడైన అసమర్థుడైన అర్జునం, అలాంటి సర్వకర్మ సన్యాసం అనే ఏకపక్షాన్ని ఆచరించడానికి అసమర్థుడైనా అజ్ఞాని అయినా అర్జునుడికి ఉపదేశించబడింది కాబట్టి సర్వకర్మ ఫలత్యాగము స్థుతి కొరకే అని నిశ్చయించుకో అని ఎవరికి చెప్తున్నాడు? సన్యాసిగా చెప్తున్నాడు భగవంతుడు, కర్మిష్టికి చెప్తున్నాడు. ఎవడా కర్మిష్టి? అర్జునుడు. అర్జునుడు బ్రాహ్మణుడు, అగ్నిహోత్రాది వైదిక కర్మ, క్షత్రియుడికి ఛాత్రమే వైదిక కర్మ. క్షత్రియుడు ఛాత్రలో చావాలి కానీ ఇంట్లో చావకూడదు. బ్రాహ్మణుడు అగ్నిహోత్రం దగ్గర చావాలి. వైదిక కర్మలోనే వాళ్ళ యొక్క జీవితం జీవిషేచ్ఛదగం, బ్రతికున్నంతవరకు అక్కడే ఉండాలి, నిర్ణయం జరిగింది. అర్జునుడు అక్కడ నించున్నవాడు గృహస్థుడు, కర్మిష్టి. మోహం చేత వచ్చాడు. ఏమిటి మోహం? నా వాళ్ళు పరాయి వాళ్ళని, పరాయి వాళ్ళని కర్ణుడిని చంపేద్దామని మోహం చేత వచ్చాడు. కర్ణుడు కనిపించలేదు, దుర్యోధనుడు కనిపించలేదు, తన వాళ్ళు తన స్నేహితులు బంధువులు కనిపించారు. తిరిగి వచ్చాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. నేను చంపను, అడుక్కునేది బతుకుతాను అన్నాడు. అప్పుడు కథ మొదలైంది. క్లైభ్యం తిట్టాడు, నపంసుకుడా అని తిట్టాడు. ఎందువల్ల? మోహం చేత నా వాళ్ళు పరాయి వాళ్ళని ఈ రకంగా పెట్టుకొని కర్మత్యాగం చేసి ఛాత్రధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మమైన సన్యాసాన్ని అంటున్నావే, అది తప్పు. ఈ కర్మ నేను చేస్తున్నాను అనుకోవడం చేత మోహం వచ్చింది, నా వాడిని చంపనన్నావు. నువ్వు చంపకపోయినా వాళ్ళు చచ్చిపోతారు, అదే అంతే కదా. అశోచ్యానన్వశోచస్థం ప్రజ్ఞావాదాంశ భాషచే గతాసూన గతాంశ. నువ్వు చంపకపోయిన వాళ్ళు పోతారు, విధి కాలం వస్తుంది. క్షత్రియుడు ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని తొక్కియాలి, కాబట్టి అధర్మాన్ని తొక్కడానికి వాళ్ళ చంపు. ఇది నీకు కర్మయోగం. అగ్నిహోత్రాది కర్మలు చేసిన వాడు, అగ్నిహోత్రాది కర్మలు చేసిన వాడు పశువులు లేకపోతే కట్టెల్లో ఉన్న చిన్న చిన్న క్రిములు, అగ్నిహోత్రాల్లో అవి పోయినా అది అచ్చ కింద రాదు కదా. ఆ రకంగా క్షత్రియుడు ధర్మం కోసం అధర్మమైన వాళ్ళని మట్టేసిన అది అధర్మం కాదు, ఇది చెప్పుకుంటూ వచ్చాడు. అందులో గృహస్థుడే కదా, గృహస్థుడికి బోధిస్తున్నాడు. ఎవరు? భగవంతుడు. అలాంటి భగవంతుడు ఏకపక్షమైన ఆచరించడానికి సర్వకర్మ సన్యాసం ఆచరించడానికి అసమర్థుడైన అర్జునం అజ్ఞం, అజ్ఞాని అయిన అర్జునుడికి ఉపదేశించబడింది కాబట్టి ఇక్కడ
కర్మఫల త్యాగాన్ని ఇక్కడ కానీ ముందు కానీ ఎక్కడైనా వస్తే అక్కడ కర్మఫల త్యాగాన్నే స్తుతిస్తున్నాడు భగవంతుడు. అతన్ని నిమిత్తంగా పెట్టుకుని ప్రతి కర్మిష్టి కర్మఫల త్యాగాన్నే అలవాటు చేసుకోవాలి. విరక్తి కలిగే వరకు కర్మఫల త్యాగం, కర్మయోగం, లేకపోతే ఈశ్వరార్పణ బుద్ధి, లేకపోతే నిష్కామ కర్మ, ఇన్ని పదాలు వాడాడు. కామ్యకర్మలు వదిలిపెట్టు, నిత్య నైమిత కర్మలు వదిలిపెట్టకుండా ఫలత్యాగం చెయ్యు. తదా ఇదమపి నహి దేహభృతాసఖ్యమితి కర్మ ఫల త్యాగ స్తుత్యర్థం వచనం. ఆ రకంగానే ఈ దేహధారి అయిన వాడు, అంటే దేహంతో కూడుకున్నవాడు, దేహం గలవాడు, అలాంటి వాడు కర్మలన్నిటినీ విడడం సత్యం కాదు అని ఏదైతే 5వ అధ్యాయం 11 అనే వాక్యం కర్మఫల త్యాగాన్ని పొగడ్డానికి అక్కడ వచ్చింది అని నిశ్చయం చేసుకో. అదేదా, అది కూడా ఆ రకంగానే కర్మఫల, అందులో దేహం ఉన్నవాడు కర్మలన్నీ వదిలిపెట్టలేడయ్యా, నువ్వు కర్మలు చేయని అర్జునుడికి బోధించాడు కర్మఫల త్యాగాన్ని. అర్థమైందా, కన్క్లూషన్ వచ్చిందా? ఇక చివరదు, నా సర్వకర్మాణి మనసా సన్యస్య నా ఏవ కుర్వన్ నా కారయన్ ఆస్తే ఇతి అస్య పక్షస్య అపవాద కేనచిత్ దర్శయితుం సఖ్యం. భగవంతుడు అంటే భగవత్పాదులు వారు రూఢిగా ఇక్కడ చెప్పారు. అందువల్ల ఆ నహి దేహభృతు అంటే అర్జునుడిని పెట్టుకుని కర్మిష్ఠులకి అందరికీ చెప్పాడు. సర్వకర్మలు వదిలిపెట్టడం అయ్యేదా, శరీరం ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు కర్మ చేస్తూనే ఉండాలి. ఆ కర్మ కోరికలతో కూడుకున్న కర్మలు మాను, కర్మలు వదిలిపెట్టడం మాను, అది మోహం అయిపోతుంది, పాపం వస్తుంది, ప్రత్యవాయ దోషం వస్తుంది. కర్మలు చేయి, కామ్యకర్మలు వదిలిపెట్టు, కోరికలతో కూడుకు కర్మలు వదిలిపెట్టు, నిత్య నైమిత్తిక కర్మలు, సహజమైన కర్మలు చేయి, ఫలాలను ఆశించుకు అని చెప్పాడు. అది సరిపోయింది. ఇప్పుడు భగవంతుడు రూఢి చేస్తున్నాడు భగవత్పాదులు వారు. నేను భగవంతుడు అంటే మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి, భగవంతుడు ఇద్దరు మనకి, శ్రీకృష్ణ భగవానుడు, రెండు శంకరాచార్యులు. ఇక్కడ శంకరాచార్యులు భగవంతుడు చెప్తున్నాడు భగవత్పాదులు వారు, నా సర్వకర్మాణి మనసా సన్యస్య నా ఏవ కుర్వన్ నా కారయన్. సర్వకర్మలు మనసు చేత సన్యసించి, అంతే కదా, సర్వకర్మలు మనసు చేత సన్యసించి నా ఏవ కుర్వన్న కార్యం, దేనిని చెయ్యకుండా దేన్ని చేయించకుండా ఉండు అని చెప్పాడు. అక్కడ మీరన్నీ హోమాలు చేస్తూ ఉండండి అని, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఏవైతే ఉన్నాయో అలాంటివి చేయించక, నేను చేయకూడదు కానీ నేను చెయ్యేస్తాను మీరు చెయ్యండి అంటాం కదా. నా తరపున మీరు చెయ్యండి, నా పేరు పెట్టి సంకల్పం పెట్టి మీరు చెయ్యండి అంటాం కదా. అలా చేయించక, దేనిని చెయ్యకుండా, అంటే అంతరమైన మనసులో వదిలిపెట్టాలి, బాహ్యంగా కూడా వదిలిపెట్టాలి, ఇలా చెయ్యకుండా ఉండు అని ఈ పక్షానికి అపవాదం చూపుట ఎవ్వరి సఖ్యము కాదు అంటాడు. అపవాద కేనచిత్ దర్శితం సఖ్య, ఈ అపవాదం. అందువల్ల సర్వకర్మలు మనసుతో సన్యసించి దేనిని చెయ్యక దేనిని చెయ్యక చేయించకుండా ఉండు అన్నాడు కదా. అక్కడ బాగుందా, అన్ని కర్మలు మనసు ద్వారా వదిలిపెట్టి ఇంద్రియాలతో కూడా కర్మలు చెయ్యకూడదు, అంటే కర్తృత్వాన్ని వహించకూడదు, భోక్తృత్వాన్ని వహించకూడదు. అలా చెయ్యకుండా ఉండే పక్షాన్ని ఏదైతే 5వ అధ్యాయం 13వ శ్లోకం చెప్పాడో దాన్ని అపవాదం చూపడం అనేది ఎవరి వల్ల సఖ్యం కాదు అని అంటాడు భగవంతుడు భగవత్పాదులు వారు. అస్య పక్షస్య అపవాద కేనచిత్ దర్శయితుం సఖ్య తస్మాత్ కర్మణి అధికృతాన్ ప్రతి ఏవ ఏష సన్యాస త్యాగ వికల్ప. అందువలన కర్మకి అధికారులైన వారి విషయాన్ని ఈ సన్యాస త్యాగములని వికల్పము. అందువల్ల ఎవడైతే కర్మలకి అధికారులై ఉంటారో
అలాంటి కర్మలకి అధికారులైన వారి విషయంలోనే ఈ సన్యాసము త్యాగము అనేది వికల్పం. అర్జునుడు ఏమడిగాడు? సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి అని అర్జునుడు అడిగాడు. ఆయన మనసులో ఏదో పెట్టుకున్నాడు, దానికి భగవంతుడు చాలా చాకచక్యంగా చెప్పాడు. ఆయన మనసులో ఉన్నది గుర్తించి ఏమని కామ్యకర్మ వదిలిపెట్టడం సన్యాసం నాయన, ఫలత్యాగం ఏదైతే ఉందో అది త్యాగము అన్నాడు. అంతేగాని సర్వకర్మ సన్యాసం గురించి చెప్పలే. ఎందువల్ల? అజ్ఞానినైన అర్జునుడి కోసం, గృహస్థుడు కదా, కన్విష్టి కదా, ఆయన కోసం ఈ రకంగా చెప్పాడు. అదే మన అందరికీ ఆదర్శం. సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి. బాగుందా?